నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న 14 ఏళ్ల బాలికపై ఒక దుర్మార్గుడు అత్యాచారానికి ప్రయత్నించి ఆమె ప్రతిఘటించడంతో నోట్లోనూ ముఖం మీద యాసిడ్ పోసి ఆపై గొంతు కోసిన ఘటన దిగ్భ్రాంతిని కలిగించింది. అయితే ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ అధినేత వ్యాఖ్యానించారు. ఇంట్లో ఉన్నప్పటికీ ఏపీలో ఆడపిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేదని ఇంకోసారి రుజువైందన్నారు ఆయన. అత్యాచార ఘటనల్లో నిందితులకు కఠిన శిక్షలు అమలు చేస్తే ఇటువంటి నేరాలు పునరావృతం కావన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏపీలో నేరాల రేటు పెరిగిందని జాతీయ గణాంకాలు మొన్ననే చెప్పాయన్నారు. ప్రభుత్వం కానీ పోలీసులు కానీ నేరాల నియంత్రణకు చిత్తశుద్దితో పనిచేయకపోవడంతో నేరగాళ్ల విచ్చల విడితనం పెరిగిపోయిందన్నారు. నేరం చేసిన వైసీపీ రౌడీలను వెనకేసుకురావడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిపైన అక్రమ కేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ధ, శాంతి భద్రతలు కాపాడడంలో ఎందుకు లేదని ప్రశ్నించారు. బాలికపై ఘాత్కానికి ఒడిగట్టిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని, బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలని సూచించారు.